ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటా ట్విట్టర్ బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది. వరుసగా ట్విట్టర్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా త్వరలో మెటా సైతం తన ఉద్యోగులను తీసేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, యాపిల్ సంస్థ నుంచి గోప్యతా మార్పులు, మెటావర్స్ పై భారీ వ్యయం గురించి ఆందోళనతో మెటా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనికి తోడు ఇటీవల మెటా సంస్థలో వాటాదారు అల్టిమేటర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మార్క్ జుకర్బర్గ్ కు లేఖ రాసింది. అందులో కంపెనీ ఉద్యోగులు మూలధన వ్యయాలను తగ్గించడం ద్వారా నష్టాలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో ఈ వారంలో పెద్ద ఎత్తున మెటా సంస్థ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. నవంబర్ 9 ఇందుకు సంబంధించిన ప్రకటన సైతం మెటా సంస్థ నుంచి వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెటాలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మెటా యొక్క నిరుత్సాహకరమైన 3వ త్రైమాసిక ఫలితాల గురించి సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇటీవల మాట్లాడారు. 2023 చివరి నాటికి సంస్థ యొక్క సిబ్బంది కొద్దిగా తగ్గవచ్చని చెప్పారు. దీన్ని బట్టి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఉండనున్నట్లు తెలుస్తోంది. అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, యూరోప్ లో ఇంధన సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడంతో ఇటీవల మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, ట్విట్టర్, స్నాప్లతో సహా పలు సాంకేతిక కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. దీంతో పాటు కొత్తగా ఉద్యోగుల నియామకాలను కూడా తగ్గించాయి.